హాయ్ ఫ్రెండ్స్ నిన్న థర్స్డే నైట్ ఎపిసోడ్ అయిపోయాక సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఆడియన్స్ పోస్ట్ చేసిన పోస్టులు ఇప్పుడు నేను రియాక్ట్ కాబోతున్నాను ఇంకేం టాస్క్ బాయ్ తింటున్నాడు తినిపిస్తున్నాడు కూర్చుంటున్నాడు తిరుగుతున్నాడు పోతున్నారు అన్నీ సక్కంగా జరుగుతున్నాయి కరెక్ట్ అని అనుకోండి కానీ అంతసేపు కూర్చోవడం కష్టమే గంటలు గంటలు ఒక రోజు మొత్తం కూర్చున్నట్టున్నారు కష్టం ఒక ప్లేస్లో మీరు అది కూర్చుని చూడండి ఒక గంట రెండు గంటలు టార్చరే అది ఇన్నాళ్ళు అభి జెంటిల్మెన్ అనుకున్నా గర్ల్స్ గురించి అస్తమానం బ్యాక్ బిచ్చింగ్ నచ్చట్లేదు ఇన్నాళ్ళు ఎందుకు అనుకున్నారు జెంటిల్మెన్ అని మీరు మోసపోయారు గర్ల్స్ గురించి బ్యాక్ బిచ్చింగ్ కొత్తగా ఇప్పుడు నచ్చట్లేదు మీకు ఎప్పటి నుంచో చేస్తున్నాడు మీరు ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య రియలైజ్ అవుతున్నారు పాపం మోనాల మీద జల్సీతోనే అఖిల్ని నామినేట్ చేసేవాడు అదే అందరికీ ఇప్పుడు ఐ ఓపెన్ అవుతుంది కళ్ళు తెరుచుకుంటున్నాయి ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో ఆ జల్సీ అది అఖిల్ దగ్గరికి మౌనాలు వెళ్ళిపోయిందనే బాధ ఆ ద్వేషం అసూయ తగిలిపోతున్న లోపల బట్ ఈ మధ్య మధ్య జనాలు గుర్తిస్తున్నారు జస్ట్ వన్ క్వశ్చన్ ఇఫ్ సోహెల్ అఖిల్ సిట్ లైక్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ హౌస్ మేట్స్ ఆయన సిట్ లైక్ దట్ అని ఏ పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడో మీకు అర్థమైందా ఈయన బాగా ఎక్స్ట్రీమ్ ఆలోచించారు అక్కడి దాకా వెళ్ళలేదు అండి ముందేమో స్త్రీరంగతులు మాలో ఎవరు గెలిచినా మాకు ఓకే అని యాక్చువల్లీ ఆ డైలాగ్ కొట్టకుండా ఏడ్చి ఉంటే ఐ వుడ్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఓకే అంటే రైట్ అది కరెక్ట్ అంటే ముందు చెప్తారు ఎవరు గెలిచినా ఓకే అని బట్ అలా అని చెప్పేసి టాస్క్లో ఎఫర్ట్ పెట్టను ఎవరు గెలిచినా ఓకే లైట్ తీసుకుంటాను అంటే అది టాస్క్ బాగోదు కదా టాస్క్కి రెస్పెక్ట్ ఇవ్వాలి బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సో ముందు వాళ్ళన్న మాటలు కరెక్టే వాళ్ళు టాస్క్ అంత సీరియస్గా తీసుకుని టాస్క్ ఆడటం కరెక్టే టాస్క్లో నేను ఎందుకు అర్హున్నాను చెప్పుకొని వాదించడం కరెక్టే అన్నీ చేయాలి టాస్క్ని టాస్క్ లాగా ఆడాలి బట్ పర్సనల్ ఫీలింగ్స్ని వాళ్ళు వాళ్ళకి మనసులో ఉంటుందిలే అండి డెఫినెట్లీ నేనే గెలవాలి అనే వాళ్ళు వంద వంద శాతం ఎవరు గెలిచినా ఓకే అని వాళ్ళు అన్నది జెన్యున్ మాట అయితే కాదు బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ సోహెల్కి కాంపిటేటర్గా అవినాష్ సోహెల్కి కాంపిటేటర్గా అభిజిత్తో ఉంటే అంత బాగా డెఫినెట్లీ నేనే గెలవాలి అవతల వ్యక్తి ఓడిపోవాలన్న కోరిక ఏదైతే బలంగా ఉంటుందో అది సోహెల్కి అక్కడ అఖిల్కి వచ్చినప్పుడు ఉండదు అఖిల్కి అలా ఉంటుందా లేదు బయటకు అలా మాట్లాడతాడు కానీ లోపల మాత్రం నేనే గెలవాలి అది అఖిల్కి సోహెల్కి డిఫరెన్స్ మన ఇంతకాలం నుంచి వాళ్ళని చూస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ అంతరంగంలో ఇదే ఉంటుంది సోహెల్కి నేను గెలవాలి అని ఉంటుంది ఒకవేళ అఖిల్ గెలిచినా కూడా ఓకే అన్నట్టు ఉంటాడు అఖిల్ ఈజ్ నాట్ లైక్ దట్ ఎప్పుడో నాగన్న ఏ టాపిక్ ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నావు అవి పైగా ఏని నువ్వేనంటున్నావు డబల్ గేమ్ కాదా చూసారా యాక్చువల్లీ అస్సలు మౌనాలకి సపోర్ట్గా అభికి యాంటీగా అసలు వచ్చియే కాదు పోస్టులు ఈ మధ్య గత వన్ వీక్ టూ వీక్స్ నుంచి నేను చూస్తున్నాను సో జనాల్లో రియలైజేషన్ వచ్చింది నిజం ఏంటి వాస్తవం ఏంటి అని తెలుసుకుని ఇది వచ్చింది క్యాపబిలిటీ వచ్చింది ఈ మధ్య జనాల్లో పాపం మా హరియానా ఎవరు నిద్రపోకుండా ఉండేలా ట్రై చేస్తుంటే అదే అదేనా బా సాంగ్ పాడుతుంటే ఏడ్పిస్తున్నదేంటి ఎంత హెల్ప్ చేస్తుంది అర్థం చేసుకోరు ఇది హరియానా పాపం అని కాదు హరియానాని ఇది టీజ్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇది యాక్చువల్లీ బేసికల్లీ కరెక్టేనండి హరియానా పాట పాడితే వాళ్ళకి నిద్ర రాదు మెలకువ ఉంచడానికే పాట పాడింది కరెక్టే బట్ వాళ్ళకి మెలుకగా ఉండడం ఇంపార్టెంట్ అక్కడ బట్ ప్రేక్షకులు ఏం చేశారు ప్రేక్షకులు పడుకోవాలి కదా సో అరియానాని పాట పాడకుండా ఆపడమే కొంచెం కరెక్ట్ పని తన మీద నింద పడుతుంది అని తెలిసి కూడా అవతలి వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అవ్వద్దు సైలెంట్ ఉన్నాడు ఏమి గుండెదా అది ఏంటి నిజమా ఆయన గుండె సంగతి పక్కన పెడదాం ఏమి బ్రెయిన్దా మీది ఇదా మీకు అర్థమైంది అక్కడ అవతల వ్యక్తి క్యారెక్టర్ని పాడు చేయకుండా బ్యాడ్ చేయకుండా కాదు అవతల వ్యక్తి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడానికే ఇది చేసాడు డైరెక్ట్ క్యార డైరెక్ట్గా క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోయాడు ఏ అంటే అభి అని అన్న ఫుటేజే లేదు అది నిజంగా ఉంటే బిగ్ బాస్ దాన్ని బీభత్సంగా ట్రైలర్స్కి వాడుకునేవాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేవాడు ఎందుకంటే అది టీఆర్పి మెటీరియల్ మీకు మినిమం అర్థం కావట్లేదా ఏ అంటే అభి అని అన్నదని ఏదైతే అన్నాడో అది పచ్చి అబద్ధం అభికి ఆ ఏ నువ్వే అని చెప్పిందా మోనాల్ అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు తెచ్చావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభికి ఆ ఏ నువ్వే అని చెప్పలేదు అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు తెచ్చాడు ఎందుకంటే ఇప్పుడు మొన్న నాగ్ సార్ తీసుకున్న క్లాస్కి బాగా హర్ట్ అయింది ఇగో బేభత్సంగా హర్ట్ అయింది సో ఈ టైంలో ఇంకా మౌనాల్ని బ్యాట్ చేయలేదండి ఎందుకంటే నా నాకు జరిగిన ఈ అవమానానికి కారణం నేను ఒక జెంటిల్మెన్ లాగా తనని ప్రొటెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది సో మోనాల్ నాకు ఎలా చేసింది ఇంత అన్యాయం ఇంత ఘోరం చేసింది అయినా కూడా నేను మౌనాలకు సంబంధించి ఏవి మాట్లాడకుండా ఏంటి అభియా అని అన్నది అయినా కూడా నేనేమి చెప్పకుండా నేను ఒక జెంటిల్మెన్లా చేసాను అని చెప్పుకున్నాడు బేసికలీ జెంటిల్మెన్లా ప్రవర్తించేవాడు ఎప్పుడు కూడా నేను జెంటిల్మెన్లా ప్రవర్తి ప్రవర్తిస్తున్నానని చెప్పుకోడు ఫస్ట్ నోట్ దిస్ పాయింట్ నేను నేను మామూలుగా నా ప్రవర్తన నా ప్రవర్తన ఇచ్చేసి వెళ్ళిపోతాను అంతే ఎందుకంటే అంతే డీసెంట్గా ఉండడం అంటే అలా ఉంటుంది నేను డీసెంట్గా యాక్ట్ చేశాను నేను జెంటిల్మెన్లా బిహేవ్ చేశాను ఇలాగే ఎవడు చెప్పుకోడు నిజంగా అలా చేసేవాడు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చే టాపిక్ మౌనాల్ని బ్యాట్ చేస్తే తనకు ఏదైతే పోయిన పదవు ఉందో అది కొంచెం నిలబెట్ నిలబడుతుంది అన్న ఉద్దేశంతో ఎందుకంటే మళ్ళీ ఈ వీకెండ్ నాగార్జున గారు ఈ టాపిక్ రేస్ చేయకపోవచ్చు ఎందుకంటే లాస్ట్ వీక్ అంత పెద్ద క్లాస్ స్పీకర్ కాబట్టి సో ఇంకా ఏమన్నా అనేయచ్చు కానీ నాగార్జున గారు రేస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి క్యారెక్టర్ని బ్యాట్ చేస్తున్నాడు సో నాగార్జున గారు రేస్ చేయాలి ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు కూర్చొని పదహారు గంటలు దాటింది ఇట్స్ వెరీ హారబుల్ దట్స్ లైక్ ఇది అంత ఈజీ కాదు పదహారు గంటలు ఒకే ప్లేస్లో కూర్చోవడం డియర్ అభి హ్యాటర్స్ ఓట్ ఫర్ అభి ఎల్స్ యూ విల్ రెగ్రెట్ ఆఫ్టర్ అనౌన్సింగ్ టైటిల్ వినర్ బికాజ్ ఎనీవే అభి ఈజ్ గోయింగ్ టు విన్ ఈయన లాజిక్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది మీకు ఇష్టమైన పొలిటీషన్గా మీరు ఓటేస్తారు ఆయన ఆ పొలిటీషన్ గెలవకపోవచ్చు దానికి రెగ్యులేట్ అవుతారా మీరు అదే నేను గెలి గెలవలసిన పొలిటీషన్కే ఓటు వేయాల్సిందని ఆ పొలిటీషన్కి ఏమైనా తెలుస్తుందా నువ్వు నీ ఓటు నువ్వు నాకేది ఓటు పక్కడికి వేసావని చెప్పి అభిజిత్ ఫ్యాన్స్ లాజిక్స్ ఇలాగే ఉంటాయి అనమాట వితౌట్ అవి బీబీ ఫోర్ ఎంటర్టైన్మెంట్ జీరో చెక్ ఆల్ ఎపిసోడ్స్ ఎస్టర్డే మోనాల్ ఆల్సో ఓవర్ యాక్షన్ ఆఫ్టర్ అవినాష్ సోహెల్ అండ్ అరియానా ఎంటర్టైన్మెంట్ ఈయన అవినాష్ ఫ్యాన్ అనుకుంటా అవినాష్ ఎంటర్టైన్మెంట్ చేయడం అనేసి చాలా కాలమైంది మీరు లేదు ఓన్లీ ఏకపాత్రమైన ఏమన్నా మోన్ యాక్షన్లో కొన్ని వీక్స్లో చేసేడు స్టార్టింగ్ వచ్చిన ఎపిసోడ్లో తర్వాత ఇప్పుడు టోటల్లీ తన ఎరగెన్స్ తన ఈ దాన్ని ఏమంటారో తెలియదు దాన్ని ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియారిటీ ఇవన్నీ డామినేట్ చేసేసి తన కామెడీ టైమింగ్ కామిక్ టైమింగ్ హ్యూమర్ పార్ట్ ఆఫ్ హిమ్ కంప్లీట్లీ దట్స్ కంప్లీట్లీ గాన్ సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఉన్న వాళ్ళలో కామెడీ చేస్తున్న ఎవరన్నా ఉన్నదంటే అది సోహైల్ ఒక్కడే సో ఇంక లేదు ఎవరు లేదు ఇంకా సోహైల్ ఒక్కడే కొంచెం అప్పుడప్పుడు కంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అప్పుడప్పుడు తన కామిక్ టైమింగ్ గుర్తు తెచ్చు తెచ్చుకుని బట్ దాన్ని మిగిలినవన్నీ నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా డామినేట్ చేసేట వల్ల కామిక్ టైమింగ్ నాశనం అయిపోయింది నెక్స్ట్ ఎలాగూ మా అభిజిత్ టైటిల్ విన్నర్ అని ఫిక్స్ అయ్యింది కాబట్టి అన్నపూర్ణ స్టూడియోస్లో అభి స్టాట్యూ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఈ సండే పూజతో స్టార్ట్ నాగార్జున గారు పర్మిషన్ తీసుకున్నారా స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేయడానికి అన్నపూర్ణ స్టూడియోస్ ఏమి పబ్లిక్ ప్లేస్ కాదు పబ్లిక్ ప్లేస్లో కూడా మీ స్టాట్యూస్ ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి లేదు ముందు పర్మిషన్ తీసుకోవాలి సో పర్మిషన్ తీసుకుని అప్పుడు మీరు కావాల్సిన చోట స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేసుకోండి నాకు తెలిసి ఇది సెటరికల్ పోస్ట్ అయి ఉంటుంది రండి ఆయన ఏం గుజరాతీ ఏం తెలుగు ఆల్ ఆర్ ఈక్వల్ సపోర్ట్ చేయండి లేకుంటే లేదు ఆమె అక్కడ ఇక్కడ అనుకుంటా బ్యాడ్ పోస్టులు పెట్టకండి లాస్ట్ వార్నింగ్ సెన్సిబుల్ పోస్ట్ అఖిల్ ఈస్ ఆల్వేస్ గ్రేట్ అండ్ జెన్యున్ బికాస్ ఆఫ్ హిమ్ సోహైల్ అండ్ మోనల్ ఆర్ ఆర్ స్టిల్ దేర్ అదర్వైజ్ దే వుడ్ హ్యావ్ ఎలిమినేటెడ్ లాంగ్ ఎగో అఖిల్ గారి ఫ్యాన్ అందుకనే లాజిక్ అనేది ఏమీ లేదు సోహైల్ మోనల్ అఖిల్ వల్ల ఉన్నారనమాట హౌస్లో లేకపోతే ఎలిమినేట్ అయిపోయేవాళ్ళంట చాలామందికి తెలియని విషయం ఏంటంటే నిజానికి సోహైల్ ఫ్యాన్స్ చాలా ఓట్లు అఖిల్కి వేయడం వల్ల అనేక సార్లు డేంజర్ జోన్లోకి వెళ్లాల్సిన వ్యక్తి సేవ్ అయ్యాడు ప్లీజ్ వర్ట్ ఫర్ అవర్ రియల్ అండ్ జెన్యున్ గర్ల్స్ హారిక హర్యానా ఎలిమినేట్ మోనార్ ఇది ఇదే బేసికల్ ఏంటంటే రీజియన్ని చూపించి రిలీజియన్ని చూపించి లాంగ్వేజ్ని చూపించి మనుషుల్ని డివైడ్ చేయాలి అనుకునే వాళ్ళ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు అవర్ రియల్ అండ్ జెన్యున్ గర్ల్స్ హారిక అండ్ హర్యానా అంట అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ అమ్మాయి కాదు మోనాలు వేరే అమ్మాయి తన్ని తొక్కేయండి అది ఫొటోస్ పెట్టేది పైన కామెంట్ ఏంటంటే కింగ్ ఆల్వేస్ ఏంటిది కింగ్ ఆల్వేస్ కింగ్ దట్ ఈస్ అబి అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ అప్పుడే గేమ్లో బాగా అలిసిపోయి వచ్చి ఇలా హక్ చేసుకుంటే కింగ్ ఆల్వేస్ కింగ్ ఓకే డోంట్ టూ మచ్ పోర్ట్రేట్ ద హగ్ ఆఫ్ అభి విత్ సోహైల్ అండ్ అఖిల్ ఇట్స్ ఏ క్యాజువల్ వే టు టెల్ వెల్ ప్లేడ్ ఎనీ వన్ కుడ్ హ్యావ్ డన్ ద సేమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దాటి ఫోటోకి ఈయన కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చాడు ఎందుకంటే ఆ ఫోటోని ఎలా తిప్పుతున్నదంటే ఆ ఫోటోలో అభి ఇచ్చిన హగ్ ఇంకా ప్రపంచంలో ఒక పోప్ జాన్ పాల్ తన భక్తులకి ఇస్తున్న హగ్గు లేకపోతే ఆ టైప్లో కన్సిడర్ చేస్తున్నారు అంత పబ్లిసిటీ అవసరం లేదు అది మామూలుగా ఇచ్చిన అందుకనే ఈయన ఎవరో కొంచెం సెన్సిబుల్గా పోస్ట్ పెట్టేనా ఎందుకంటే ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అన్నీ ఇయ్యే అలాగ మా కింగ్ మా కింగ్ మా కింగ్ కింగ్ అదే అన్న హారిక మౌనాలు ట్రోల్స్ అన్నీ పక్కన పెడితే ఈ ముగ్గురు నాన్న అనే పదం దూరమైన వాళ్ళు స్టే స్ట్రాంగ్ గర్ల్స్ చాలా సెన్సిబుల్ పోస్ట్ ఇది అవును యాక్చువల్గా ఈ పోస్ట్ చేసినందుకు నేను ఈ విషయాన్ని గ్రహించలేదు అంటే ఇద్దరు నాన్న ఉన్నా కూడా కమ్యూనికేషన్ లేదు మోనాల్కి నాన్న లేనే లేదు అంటే చనిపోదా సో ముగ్గురికి నిజానికి నాన్న అనే వ్యక్తితోటి నాన్న అనే పిలుపు రెగ్యులర్గా వాళ్ళు వాడే పిలుపు కాదు సో ఇట్స్ ఇట్స్ ఎ సెన్సిబుల్ పోస్ట్ మిస్టర్ న్యూయార్క్ బాబు టాస్క్లో భాగంగా మోనాల్తో డేట్కి వెళ్ళవయ్యా అంటే ఆమె బిజినెస్ నాకు వద్దు కివప్ అన్నావు ఇప్పుడు మోనాల్ వెనక ఆవిడ చూదు పట్టుకుని వేలాడుతున్నావు పైగా ఇంగ్లీష్ వద్దు అంటే పౌదోషం ఒకటి కరెక్టే కదా చాలా పర్ఫెక్ట్గా చెప్పేదే వాళ్ళ అక్కడేమో మోనాలు వద్దు మోనాల్ బిజినెస్ మోనాల్ మోనాలు వద్దు అనే వ్యక్తి మోనాల్ 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 అంటూ మోనాల్ మాటలే ఎందుకు మాట్లాడుతున్నాడు హారికతో బి అడ్మైర్ అభిజిత్ పులి పులి ఈ మధ్య బాగా బ్యాక్ బ్యాక్ బిచింగ్ చేస్తుంది ఇంగ్లీష్ బ్యాక్ బిచ్చింగ్ బాగా హై స్టాండర్డ్స్ ఇంగ్లీష్ బ్యాక్ బిచ్చింగ్ తెలుగులో చెయ్యి ఇంగ్లీష్లో చేయొద్దు అని హారిక అని అంటే నువ్వు ఇంకా ఐదేళ్ళు వచ్చి నాతో మాట్లాడు అంటాడు అది పులి పులికి ఎప్పుడు కూడా మెచ్యూరిటీ అనేది ఏజ్తోనే ఉంటుంది అన్న ఒక భావన ఉంది పులి బీబీ ఇన్నర్ ఫీలింగ్ ఫ్లవర్స్ టాస్క్లో నా మీద అరిచి ఏడిచి ఇప్పుడేమో ఐ లవ్ యూ అంటున్నారు బ్రహ్మానంద గారి ఎక్స్ప్రెషన్స్ బాగుంది ఇదే అలా బ్రహ్మానంద్ గారు సిగ్గుపడ్డది బిగ్ బాస్ అలాగే టాస్క్లు బాగా ఆడుతూ బ్యాక్ బిచింగ్ చేయకుండా అందరికీ ఎదురుకుండా ఆన్సర్ ఇచ్చి అందరికీ ఎదురుగా ఆన్సర్ ఇచ్చి స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిని చూపించు ఆన్సర్ సోహెల్ ఓకే సో హెల్ ఫ్యాన్ అనుకుంటా హూ విల్ ఎలిమినేట్ థర్టీన్త్ వీక్ థర్టీన్త్ వీక్ని ఎవ్వరు ఎలిమినేట్ చేయలేదు ఒక వీక్ని ఎలిమినేట్ చేయడం అనేది ఇంపాసిబుల్ మీరు ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ చేయగలదు కానీ ఒక వీక్ని సెలెక్ట్ నుంచి ఎవరు కూడా ఒక వీక్ని ఎలిమినేట్ చేయలేదు సో నో వన్ క్యాన్ ఆయన ఉద్దేశం అది కాదు రండి హూ విల్ బీ ఎలిమినేటెడ్ ఇన్ థర్టీన్త్ వీక్ ఫ్రమ్ బిగ్ బాస్ హౌస్ నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను హాది కానీ చూద్దాం రేపే మనకి తెలుస్తుంది ఈ విషయం అఫ్ కోర్స్ మనకి బిగ్ బాస్లో చూపించి తెల్లుండు బట్ రేపటికే ఈ విషయం బయటకు వస్తుంది నా అంచనా నాకు తెలిసి మ్యాక్సిమం కరెక్ట్ అవ్వాలి హారి కానీ ఈ వీకెండ్ వెళ్ళాలి వెళ్తుంది చూస్తూ ఉండండి ఓకే దట్స్ ఇట్ మళ్ళీ ఈరోజు నైట్ ఎపిసోడ్ అయిపోయితే కలుసుకుందాం అప్పటివరకు హ్యావీ నైస్ డే